హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. హార్ట్ అటాక్ వస్తుందంటే అందరూ భయపడుతూ ఉన్నారు. గతంలో పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, అంతకుముందు సినీ ఇండస్ట్రీలో చాలామంది కూడా హార్ట్ అటాక్తో చనిపోయిన సందర్భాలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు రీసెంట్గా హీరో విక్రమ్ కూడా ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ఆల్రెడీ ఇప్పటికే ఆయన్ని హాస్పిటల్కి కూడా తరలించారన్న విషయం అయితే సమాచారం అందుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి త్రిపురేని చిట్టి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. గతంలో కూడా మనం పునీత్ రాజ్ కుమార్ గారిని చూసాము. చాలామంది కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు, తిరిగి మళ్ళీ వచ్చేస్తారేమో అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక గంట నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తోంది, విక్రమ్ గారు హెల్త్ బాగాలేదు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు అంటున్నారు, ఏం చెప్తారు? ఇది అదే మా చాలా ఇవాళ హీరోలందరూ కూడా ఒక చిన్న ఒక దీంట్లో గెలిపోతున్నారు. ఏంటంటే ఏదో వాళ్ళ ఒరిజినల్, వాళ్ళని హీరోగా ప్రజలు యాక్సెప్ట్ చేసింది వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీని యాజ్ ఇట్ ఈస్ చూసేగా వాళ్ళని పర్ఫార్మెన్స్ ఉన్నాయి, వాళ్ళు దీన్ని చూసే యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు కొత్తగా ఏదో బాడీలు పెంచాలి, సిక్స్ ప్యాక్స్లు పెంచాలి, ఏదో షేపులు మార్చాలి, బాడీ షేపులు మార్చాలి, ఇవన్నీ ఒక కొత్త ఒక వ్యామోహంలో పడిపోతున్నారు. అందులో మన పుతిన్ కూడా వెయిట్ లిఫ్టింగ్ వాటిలో ఓవర్గా చేసి హెవీగా చేసి అనే చెప్పారు అప్పుడు డాక్టర్లు కూడా. అందువల్ల జరిగిందని ఇతను కూడా, ఈయన కూడా విక్రమ్ చాలా సెల్ఫ్ మేడ్ హీరో, ఎంతో కష్టపడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలిగాడు. కమల్ హాసన్, రజనీకాంత్ ఇలాంటి ఉద్దండు ఉన్న ఇండస్ట్రీలో వాళ్ళతోటి సమానంగా రాకు ఎవరు లేరు. ఇప్పుడు సూర్య కంటే శివకుమార్ గారు వాళ్ళ నాన్నగారు పెద్ద ఒక పెద్ద హీరో, చాలా సంవత్సరాల ఇండస్ట్రీ అనుబంధం ఉన్న వారసుడుగా ఇతనికి ఎవరు లేరు. ఒంటరికి మనిషి తనంతటి తనకు వచ్చి ఇంత అగ్రస్థానానికి ఎదగలిగిన ఒక పెద్ద హీరో, ఇలాంటి హీరో ఈ హార్ట్ అటాక్ రావడం, భగవంతుడు కోలుకొని బయటికి రావాలని అందరం ప్రార్థిస్తాం. ఇలాంటి అంటే ఇలాంటి వ్యామోహాలకు పోవటం అనేది వ్యామోహాలకి, అది బాడీని ఏదో చేసుకోవాలి, ఏదో చేయాలి, కొత్త రకంగా బాడీని చూపించాలి అనే ప్రయత్నం అనవసరం అంటాను నాకు తెలిసి. ఎందుకంటే గతంలో హీరోలు కూడా పెద్ద సూపర్ స్టార్లు ఎవరు కూడా వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళది అలాగే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అది ఏదో గెటప్లు మార్చుకుంటారు, ఏదో మేకప్లు మార్చుకుంటారు వేరు, ఏదో ఒకటి అసలు బాడీ షేపే టోటల్గా మార్చేయాలి, ఏదో రూపం వేరుగా చూపించాలి, ఇలాంటి ఓవర్ ఎక్సర్సైజ్ బాడీ మీద ఓవర్ ప్రెషర్, ప్రతి బాడీ మీద బాడీలో ఉండే ప్రతి పార్ట్కి ఒక ప్రెషర్ ఇచ్చేస్తున్నారు. అదేదో కొత్తదనం 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 అనే ఒక ప్రయత్నంతో అదే ఇలాంటి కారణాలు అయ్యి ఇలాంటి పరిస్థితులు కారణం. హోప్ఫుల్లీ అతనికి ఆ ప్రెషర్ నుంచి హెస్ట్ కమ్బ్యాక్ రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్ఫార్మర్, సెల్ఫ్ మేడ్ హీరో అండ్ ఈజ్ అ పర్ఫార్మర్, ది గ్రేట్ పర్ఫార్మర్. తనంతటా ఒక స్థాయి, తనంతట ఏమీ లేకుండా తన అలా బిల్డప్ చేసుకుని తన కష్టతోటి తన కష్ట పర్ఫార్మెన్స్ తోటి ఏర్పరచుకున్నాను, సాధించుకున్నాను సాధన స్థానం. కనుక ఆ స్థానం ఆయనకు పదిలంగా ఉంటుంది, తిరిగి రావాలి, మళ్ళీ గొప్పగా చేయాలి. కాకపోతే నేను ఈ సందర్భంగా ఏంటంటే మన హీరోలందరికీ కూడా మిమ్మల్ని ఉంచిన మిమ్మల్ని చూసేగా హీరోలుగా మిమ్మల్ని ప్రజలు నిరాజనాలు పడుతున్నారు. మీ ఒరిజినల్గా మీ పర్సనాలిటీ ఏంటో మిమ్మల్ని చూసే నిరాజనాలు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మీ బాడీని ఏదో మార్చేసి, బాడీ షేపులు మార్చేసి, ఏదో చేసేసేసి అనేది అవసరం లేదు. అది రెగ్యులర్గా అలాంటి రిస్కులు చేయకండి, బాడీ మీద ప్రెషర్స్ పెట్టకండి. భగవంతుడు ఇచ్చిన దేహం మీద దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ని ప్రెషర్ పెట్టి మీరు కొత్త దాంట్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయొద్దు దేహం మీద అనేది నా సలహా. అయితే విక్రమ్ గారు మీరు అన్నట్లు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆయనకున్నటువంటి అభిమానులు మామూలుగా లేరని చెప్పాలి. తమిళనాడు ఆయనకున్నటువంటి ఫేమ్ వేరు, అలాగే తెలుగులో కూడా అదే ఫ్యాన్ పేజ్ని క్రియేట్ చేసుకున్నారు. చాలామంది అంటుంటారు సెల్ఫ్ మేడ్ యాక్టర్ అని చెప్పేసి, కష్టపడి పైకి వచ్చిన యాక్టర్స్లో ఆయన ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఆయనతో మీకు కూడా ఒక చిన్న రిలేషన్ ఉండింది, చెన్నైలో ఉండేటప్పుడు పక్కనే ఉండేవాళ్ళు, ఏం చెప్తారు? చెన్నైలో ఉన్నప్పుడు ఆయన ఇల్లు మా ఇల్లు చాలా దగ్గరలోనే ఉండేది. సో అప్పుడప్పుడు ఆయన ఇది బిగినింగ్ స్టేజ్లో పెద్ద స్టార్ అవడానికి ముందు స్టేజ్ల నుంచి, ఆ ముందు స్టేజ్లో మేము ఉండేవాళ్ళం బెసెంట్ నగర్లో, దగ్గర దగ్గర ఉండేవాళ్ళం. సో అప్పుడప్పుడు కలవటం అతను, ఇంత నిజంగా చెప్పాలంటే ఇంతటి స్టార్ అవుతాడు, ఇన్ని భాషలకి స్టార్ అవుతాడని డెఫినెట్గా ఊహించలేదు. నేనైతే చాలామంది ఊహించాను, మంచి ఒక డిఫరెంట్ ఫేస్ అవుతుంది. రెగ్యులర్గా హీరోల ఫేసులు కాకుండా ఒక డిఫరెంట్ ఎఫెక్ట్లో ఉంటుంది ఈ ఫేసు, ఇది ఒకటి స్టైల్లో ఉంటాడు. డెఫినెట్గా పర్ఫార్మరు అప్పుడు యాక్ సక్సెస్ అవుతాడు అని అనుకునేవాళ్ళం, అనుకుంటున్నాం, అయ్యాడు. కానీ
ఇంత ఉధృతంగా అపరిచితుడు, శివపుత్రుడు, వెరైటీ వేషాలు, వెరైటీ గెటప్స్ అని బ్రహ్మాండంగా చేశాడు. అందువల్ల స్టెప్ బై స్టెప్ పైకి ఎదిగాడు ఇంటర్నేషనల్. ఇప్పుడు మనకు తెలుగు ఏంటి, తమిళ ఏంటి, మన కన్నడం ఏంటి, ఈవెన్ హిందీ ఫీల్డ్లో కూడా అతను అంతా ఇండియన్ స్క్రీన్ మీదకి, ఇండియన్ స్క్రీన్ హీరోగా ఎదిగాడు. కనుక ఐఎమ్ వెరీ సారీ అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి త్వరగా హాస్పిటల్లో ఉన్నారనుక ఎంత త్వరగా మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ కెమెరా ముందు నిలబడాలి అని కోరుకుంటున్నా, దేవుని ప్రార్థిస్తున్నాను. అయితే ఇప్పుడు చాలా వరకు కూడా జిమ్ సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువ అవడం వల్లే ఇలాంటి స్ట్రోక్లు వస్తున్నాయి కూడా చాలామంది అంటూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అంటారు, ఏం చెప్తారు? నిజమేనమ్మా, వాస్తవం కూడా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క బాడీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఒక్కొక్క బాడీకి భగవంతుడు సృష్టి ప్రవర్తిస్తూ ఒక బాడీకి ఒక ఆ కాన్స్టిట్యూషన్లో వెళ్ళాలి. ఎప్పుడో అడప తడప ఎప్పుడో ఒకసారి అంటే ఏదో ఒక దానికోసం అంటే మనకి ఏముంది, ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. డైరెక్టర్ కూడా ఏదో నార్మల్గా ఉన్న వాళ్ళని వేరేగా చూపించాలి, కనుక మీరు అది చేయండి ఇది చేయండి అని డైరెక్టర్లు అడగటం, హీరోలు కూడా దానికి వెళ్ళిపోవటం, చాలామంది హీరోలు అనవసరం. ఎందుకంటే నా బేసిక్ మిమ్మల్ని మీరు తెర మీద కనపడు, మీరు ఎలా కనపడ్డారో దాన్నే కదా ప్రజలు ఆమోదించింది, అలాగే కదా మిమ్మల్ని స్వీకరించారు, మిమ్మల్ని మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది, అదే కదా. దాన్ని ఎందుకు, దాన్ని ఏదో కొత్తగా చేసుకోవాలని ఎందుకు? ఏదో ఒక కథకు, ఒక సినిమాకు, ఒక గెటప్ కోసమును ఒక కష్టపడ్డారంటే ఓకే, కానీ బాడీని ఓ హింస పెట్టద్దు. దేవుడిచ్చి దేహాన్ని ఇది ఒక, ఇది లోపల ఒక యంత్రం ఉంది, బాడీలో ఒక ఇంజిన్ ఉంది, ఆ ఇంజిన్ రన్నింగ్ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని మనం ఓవర్ ప్రెషర్ ఇచ్చి చేసి దాన్ని ఏదో చేయాలని చేయటం వల్ల ఒక న్యాచురాలిటీకి అన్యాచురల్గా తీసుకెళ్తుంది. అందువల్ల కొన్ని కొన్ని అవుతున్నాయి, అది కూడా అందరూ కూడా గుర్తించాలి. అంత బాడీ మీద అంత స్ట్రెయిన్ పెట్టకూడదు. ఎవరు ఎంత హీరో అయినా తెర మీద హీరో, బాడీ ఎవరిదైనా మామూలు కదా. ఆ బాడీకి ఎంత స్ట్రెయిన్ పెడితే, ఓవర్ స్ట్రెయిన్ పెడుతున్న కొద్దీ బాడీలో అంగాలన్నీ ఒక్కొక్కటి ఎక్కడ దెబ్బతింటాయి, అది ఆ కాన్షియస్ మనకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి గారు. సో మొత్తానికి విక్రమ్ గారు కొలుకుని రావాలని మనం కూడా కోరుకుందాం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్త తెలిసిన తర్వాత ఆయన అభిమానులు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కావచ్చు షాక్ అయితే గురవుతున్నారు. ఆయన సేఫ్గా హాస్పిటల్ నుంచి తిరిగి వస్తారని మనం కూడా కోరుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.